ఆర్ 2.2 కిలోమీటర్ ఫ్రమ్ వ్యూ పాయింట్ కూడా ఉందంట చూడొచ్చు మేబీ ఇక్కడ నుంచి ఇది పాకిస్తాన్ విలేజ్ ఇక్కడ వచ్చేసి కొన్ని యాపిల్స్ తీసుకున్నాం సో ఫైనల్ గా అయితే మనం చేరుకున్నాం ఓపెన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోప్ యు గైస్ డూయింగ్ గ్రేట్ ఈ వీడియోలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే సియాచిన్ బేస్ క్యాంప్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తు అండ్ మైనస్ టెంపరేచర్ 20 ఒక్కొక్కసారి 30 కూడా ఉంటది ప్రపంచంలోనే మొట్టమొదటి విద్యభూమి అది మన భారతదేశంలో ఉంది అది ఎక్కడ అంటే సియాచిన్ బేస్ క్యాంప్ దాని గురించి చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన అండ్ లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా తుర్తుక్ తాంగ్ దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో ఎండ్ దాకా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా లెట్స్ గో పాకిస్తాన్ బోర్డర్ ఇడికెలి సో 5 కిలోమీటర్ వెళ్తే బోర్డర్ కి వెళ్ళిపోదాం ఒకసారి విజయనగరం ఇడికెలి ఎన్ని కిలోమీటర్ ఇంకా 6 కిలోమీటర్ వెళ్తే బార్డర్ కి వెళ్ళిపోతాం కదా ఇక్కడ వచ్చినప్పుడు మాత్రం మీరు ఆధార్ కార్డు మనం కంపల్సరీ ఎంట్రీ చేయించుకోవాలి ఇప్పుడు ఆల్మోస్ట్ పాకిస్తాన్ బోర్డర్ కి చాలా దగ్గర మనం చూసుకుంటాం బోర్డు కూడా రాసింది ఎనిమీస్ వాచ్ బీ కేర్ఫుల్ అని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది అండ్ ఇక్కడ మ్యాప్లలో కూడా మనకి ఏం రోడ్లు చూపెడతలేవు అన్నమాట అండ్ ఇక్కడ అక్కడ కింద ఇల్లు కనిపిస్తుంది కదా అక్కడ దాకా మ్యాప్ క్లోజ్ అయిపోయింది ఇక్కడ మ్యాప్ అయితే ఏం చూపెడతలేదు అన్నా ఇడికెళ్ళి ఎంత దూరం ఉంటుంది ఇందాక మనం బోర్డు చూసినాం కదా అక్కడి నుంచి 2.2 కిలోమీటర్స్ అన్నారు ఇక్కడి నుంచి వ్యూ పాయింట్ కూడా ఉందంట చూడొచ్చు మేబీ ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంటుందేమో మ్యాప్లో మనకు అక్కడ దాకా ఎండ్ అయిపోయింది కదా అవును అంటే ఇదంతా అక్కడ ఉంది వ్యూ పాయింట్ ఇప్పుడు ఒక విలేజ్ చూపెడతా జూమ్ చేసి అండ్ కనిపిస్తుంది అనుకుంటా అంటే ఇది పాకిస్తాన్ విలేజ్ పార్ను పార్ను అనే విలేజ్ అది ఆ విలేజ్ వచ్చేసి పాకిస్తాన్ అండ్ ఇది తాంగ్ తాంగ్ వచ్చేసి ఇండియా అండ్ ఇక్కడ కూడా పేరు ఒకసారి క్లియర్గా మీకు మెన్షన్ చేసి చూపెడతాం చూడండి పాక్ విలేజ్ పార్ను ఇండియన్ విలేజ్ తాంగ్ ఇప్పుడైతే నైట్ ఆల్మోస్ట్ 10 అవుతుంది మేము ఇది ఏమంటారు టెంట్ ఉంటుంది కదా టెంట్ తీసుకున్నాం లోపల చూపెడితే ఎట్లుంది ఏంటంటే నిన్న వరకు వాళ్ళది కాదు ఇది సిట్టింగ్ ఏరే అండ్ వా చూడండి లోపల గట్టిగానే ఉంది బాగానే ఉంటుంది అనుకుంటున్నా అండ్ వాష్రూమ్ బాగానే ఉందంతా చూసారు కదా రూమ్ అయితే ఇదే అండ్ లైటింగ్ అయితే తక్కువ ఉంది మాకు సరే ట్రిప్ కంటిన్యూ చేస్తూ చేస్తూ ముఖం అంతా మాడిపోయినట్టు అయింది అండ్ లిప్స్ కూడా కొంచెం డ్రై అయిపోయినాయి అండ్ ఇది సోఫా సెట్ దీన్ని బెడ్ కింద కూడా మార్చుకోవచ్చు దీన్ని అండ్ ఇది రూము బాగానే ఉంది రూమ్ అయితే ఇప్పుడైతే ఫుల్ సూపర్ టైర్డ్ ఉన్నాం రేపు పొద్దుగాల లేచిన తర్వాత రాత్రి మేము ఉన్న టెంట్ ఇది ఇందులో విజయ్ బ్రో అండ్ రాజు బ్రో ఉన్నారు అండ్ ఇది నేను అండ్ ఇంకోటి మనోడు సో ఇందులో ఇంకా ఇంకొక మన ఫ్రెండ్ సైటి సాయి సాయి నేనున్నాం చూడండి వచ్చినప్పుడు ఎంత నీట్గా ఉండింది అంత చెత్త చెత్త చేసి పెట్టేసినాం రూమ్ని మాత్రం హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోప్ యు గైస్ డూయింగ్ గ్రేట్ ఇక్కడ లైటింగ్ సరిగ్గా వస్తలే కొంచెం బయటికి వెళ్తా సో ఇది ఏంటంటే లదాఖ్ దాకా వీడియో పెట్టేసిన లదాఖ్ తర్వాత ఏం వీడియో పెట్టాలి ఎట్లా పెట్టాలి అనేది అయితే నాకు అర్థమవుతుంది ఎందుకంటే 2 డేస్ లదాఖ్లో రెస్ట్ తీసుకున్నాం లే సిటీలో మార్కెట్ ఎట్లుంటుంది అక్కడ విలేజ్ ఎట్లుంటాయి అనేది వీడియో చేసిన చూడండి అది కూడా పెడతా ఈ వీడియో రాకనే ముందే అది వస్తుంది మేబీ తుర్తుక్ వ్యాలీలో ఒక వీడియో చేసిన అది మేబీ అయితే సపరేట్గా పెడతా లేకపోతే ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేసేస్తా ఈ వీడియోలో కదా ఇంతకుముందు అంటే ఈ వీడియో మేబీ ఆ వీడియో వచ్చిన తర్వాత ఈ వీడియో వస్తుంది అది ఎందుకంటే అక్కడ ఒక అగ్రికల్చర్ అక్కడ తుర్తుక్లో ఒక అగ్రికల్చర్ చేసుకున్నట్టు ఆయన
లోకల్ ఆయనని కలిసిన ఆయన ఇల్లు, ఆయన వాళ్ళు అక్కడ పండే పంటలు, వాళ్ళు అక్కడ చేసే వ్యవసాయం, వాళ్ళ ఆవులు కోడులు ఎట్లుంటాయి, వాళ్ళ వాతావరణం ఎట్లుంటుంది, వాళ్ళకి స్టడీ ఎట్లుంటుంది అనేది మొత్తం చాలా నీట్గా ఇంటర్వ్యూ చేసిన. సో అది వీలైతే సపరేట్గా పెడితే, లేకపోతే ఈ బ్లాగ్ రాకన్నా ముందు ఆ బ్లాగ్ను రిలీజ్ చేస్తా, చూడండి చాలా బాగుంటుంది. ఓడ్లనే ఫస్ట్ వారు అది -18 to 16 degrees మైనస్, అంటే కొండ మీద ఆల్మోస్ట్ మనం క్లౌడ్లలో వార్ జరుగుతుంది పాకిస్తాన్కి మనకి. పాకిస్తాన్ వాళ్ళకి ఇంకా కిందికి ఉంటారు, మన ఇండియన్ ఆర్మీ అయితే పైన ఉంటారు, చాలా పైన ఉంటారు. 18 to 25-27 feet హైట్లలో ఉంటారు, అంటే ఆల్మోస్ట్ క్లౌడ్కి ఉంటారు, ఒక ఫ్లైట్ వెళ్తున్నంత రేంజ్ హైట్లలో ఉంటారు. సో అది ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం ఈరోజు. మంచు పడుతుందిగా, మంచుకి సరిగా వాళ్ళకి తెలియక ఈ ఫింగర్స్ ఉంటాయి చూడండి, ఈ ఫింగర్స్ కట్ అయిపోయాయి అంట. సో అందుకని అది తెలుసుకొని దాని తర్వాత ఒక్కొక్క ఆర్మీ వాళ్ళని సిక్స్ మంత్ అది హెవీ ట్రైనింగ్ ఇచ్చేసి కోళ్ళల్లా వాళ్ళ బాడీని అలవాటు చేపించి 6 మంత్ కన్నా ఎక్కువ ట్రైనింగ్ ఎక్కువ రోజులు అక్కడ ఉండనియారంట. 6 మంత్ అట్లా ఎక్స్చేంజ్ చేస్తుంటారు. సో ఆ ప్లేస్ని ఈరోజు చూడబోతున్నాం, చూపిస్తా చూడండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఇంకా లేట్ చేయకుండా అంత వేళ కలుసుకుందాం. ఆల్రెడీ రూమ్ నుంచి మేము సుమూరు నుంచి 2-2.5-3 hours ట్రావెల్ చేసిన తర్వాత ఇక్కడ చేరుకున్నాం. కొండ మీద వచ్చేసి ఇప్పటికీ ఇప్పుడు స్టిల్ అంటే ఈ టైం కూడా 800 మిలిటరీ సైనికులు పైన ఉన్నారంట. అంటే మనకు ఇక్కడ వచ్చిన తర్వాత దీని గురించి చెప్పిండు. అండ్ ఇక్కడ ఇంకా ముందల వేరే వేరే ప్లేస్లలో ఇట్లా ఇప్పటికీ సైనికులు ఉన్నారు. అండ్ మీరు ఇక్కడ ఏదైనా వస్తువులు కొంటే అక్కడ పైన ఉండేటోళ్ళకి కారం, ఉప్పు, పచ్చిమిరపకాయలు ఏదైనా మీ వల్ల సాయం చేసినట్టు ఉంటుంది అని మనకి కొంచెం చెప్పిండు. అండ్ ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లుంటాయి, ఏంది సియాచిన్ అనేది ఏంది, ఇక్కడ స్పెషాలిటీ ఏంది అనేది చెప్పిండు. అండ్ విజయన్న ఒకసారి అడుగుదాం, ఎందుకంటే తనకు బాగా తెలుసు. అండ్ రాజన్నను కూడా అడుగుదాం. అన్నా విజయన్న చెప్పాలి సియాచిన్ ఓపీ బాబా అండ్ మెమోరియల్. అండ్ తర్వాత ఇక్కడ సెల్ఫీ పాయింట్ అవన్నీ చెప్పారు కదా. సెల్ఫీ పాయింట్ అవన్నీ తెలియదు కానీ ఓపీ బాబా గురించి అయితే బాగా తెలుసు నాకు. చాలా స్టోరీస్ విన్నా, చదివా కూడా ఓపీ బాబా గురించి. అండ్ ఇక్కడ కొత్త క్యాఫ్టీరియా కూడా పెట్టారు మనకి, సోవరెన్ షాప్, ఇవన్నీ ఉన్నాయి. బేస్ క్యాంప్ మెయిన్ సియాచిన్ యొక్క బేస్ క్యాంప్. కొండల మీద ఇప్పటికీ ఇక్కడ ఆయన చెప్పింది కదా మనకి, ఈ కొండ మీద ఇప్పటికీ 800 soldiers పైన ఉన్నారు అని చెప్పింది. అది ఒక మినీ ట్రూప్, దాన్ని ఏమంటారు, ఒక చిన్నపాటి యుద్ధం జరిగినప్పుడు ఆర్మీ పర్సన్స్ ఎలా ఉంటారు ఇంకా ఆ టైప్లో ఉంటుంది అక్కడ. అండ్ ఈ క్యాఫ్టేరియాలో మనకి ఏదైనా కొనుక్కోండి, అది దాని గురించి మీ ఒపీనియన్ ఏముంది? అక్కడ ఏమన్నా మనం కొనుక్కుంటే అవి అందులో వచ్చే మార్జిన్తో సియాచిన్ బేస్ క్యాంప్ అదే సియాచిన్ వారియర్స్కి కొద్దిగా కొన్ని వెజిటేబుల్స్ అని కానీ కొన్ని వాళ్ళకి ఏమైనా నీడ్స్ కావాలంటే వాటికి యూజ్ చేస్తారు ఫండ్స్. అదే కాకుండా గవర్నమెంట్ కూడా వస్తుంది. ఇదేంటంటే మన తరఫున ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే కొన్ని వస్తువులు కొనుక్కొని ఆ విధంగా కూడా చేయొచ్చు అనే దానికోసం. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడనే కాదు, చాలా బేస్ క్యాంపుల దగ్గర ఇలాంటివి ఉంటాయి, సోవరెన్ షాపులు. వాళ్ళ యూనిఫామ్లు అమ్ముతారు, టీషర్ట్స్ అమ్ముతారు, క్యాప్స్ అమ్ముతారు, ఇంకా కీ చైన్స్ అలా చాలా ఉంటాయి. ఒక్కొక్క ప్లేస్లో ఒకటి ప్రత్యేకత ఉంటుంది కదా, దాని ప్రత్యేకత రిలేటెడ్ వస్తువులు ఉంటాయి అక్కడ. ఇవి కూడా ఉంటాయి చిన్న చిన్న గొడ్డలు లాంటివి, అవి కూడా తీసుకొచ్చి ఇక్కడ అలా అవి ఉంటాయి. వేరే చోట అక్కడ ప్రత్యేకత ఉన్నాయి, అవి ఉంటాయి అలాగ. రాజు బ్రో చెప్పు, చెప్పండి అంతా విజయ బ్రో చెప్పేసి. ఇంకా నేను మీరేం కొనుక్కున్నారు? ఈ టోపీ కొన్నా బ్రో నేను, అంటే మన వంతు సాయం అనుకోవాలి. సాయం కూడా అనలేము, మన వంతు అంతే మనోదా వచ్చాయి అంతేం కదండి. ఎందుకంటే మనం ఫ్రీగా విరాళం ఇవ్వట్లేదు, మనం ఒక వస్తువు కొనుక్కుంటున్నాం కాబట్టి. మామూలుగా బయట చిల్లర ఖర్చులు ఎన్నో పెడతాం, అదేదో ఒక 500 పెడితే ఒక 10 రూపాయలనే మన తరఫున పోతే అని అంతే. వాళ్ళ అది కూడా మాకు డొనేషన్ లాగా కాదు, మీరు కొనుక్కుంటున్నారు మీకు వస్తువు వస్తుంది మనిస్తే దానికి బదులుగా మేము. అవును 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 అవును
అది చాలా బాగా మంచిగా అనిపించింది నాకు. ఓకే బ్రో రైట్. అండ్ అన్న విజయన ఇప్పుడు ఇక్కడ అన్నారు కదా, అంటే మీరు చెప్పారు కదా ఇందాక ఇది ఫస్ట్ టైం ఇది ఇట్లా ఓపెన్ చేయడం. ఇయరే ఫస్ట్ టైం నాకు తెలిసి లడాక్ అను జమ్మూ కాశ్మీర్ నుంచి ఓపెన్ అయింది కదా ఇది. ఓపెన్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం. రీసెంట్గా నేను 1 ఇయర్ ఏమవుతుంది ఇది ఓపెన్ చేసి. ఎగ్జాక్ట్గా అయితే తెలియదు, విన్నా న్యూస్లో విన్నా, నాకు ఐడియా లేదు. నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం. అండ్ మొన్న మనకి ఇంతకుముందు ఒక మేము మనం తుర్తుట్లో ఉన్న రోజు 2 అన్ఐడెంటిఫైడ్ బాడీస్ దొరికినాయి. వాళ్ళకి బ్యాడ్జెస్ ఉంటాయి కదా, ఆ బ్యాడ్జెస్ ద్వారా ఒక వ్యక్తిని అయితే గుర్తుపెట్టారు. ఇంకో వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియలేదు రికార్డ్స్లో. ఎప్పుడు 1980లోనో 1971లో మొత్తానికి ఎప్పుడు వార్ జరిగినప్పుడు మిస్సింగ్, ఆ గ్లేషియర్ ఉంటుంది కదా గ్లేషియర్ జారిపోయి అంటే అవలాంచ్ వచ్చి అందులో అందరూ ఇరుక్కుపోయారు. అందులో ఒక ఇద్దరు ఇప్పుడు దొరికారు. అప్పుడే మొన్ననే నిన్న కాక మొన్న మన తుర్తుక్లో ఉన్నాం కదా, ఆ రోజే దొరికారు. మనం న్యూస్లో చూసాం అది. ఇక్కడ వచ్చేసి కొన్ని యాపిల్స్ తీసుకున్నాము. యాపిల్స్ చెట్టు చెప్పన్నా సాయి బ్రో. అన్నా నీకు ఎట్లా అనిపించింది? నాకు మాత్రం మంచి అనిపించింది. ఎందుకంటే ఇలాంటి ప్లేస్ మనం చూస్తున్నాం కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే చాలామంది ఇలాంటి ప్లేస్ వచ్చి లదాఖ్ వస్తారు కానీ ఇలాంటి ప్లేస్ చూడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లేస్ చూడాలంటే మనము రాసి పెట్టుకోవాలనుకోవాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు విజయాన్ని తెలిసి కూడా తీసుకొచ్చింది ఇదాక. మన తెలియకపోతే మా ఇంటి పోయినాక అరే ఆ ప్లేస్ పోలే కదా అనిపిస్తుంది. అదైతే అట్లాంటివి అయితే పక్క ఏం మిస్ అవుతాం లదాఖ్లో. ఇప్పటి వరకు అయితే మేము ఎట్లాంటి అన్ని యుద్ధ భూమిలు ఇలాంటి మంచి మంచి ప్లేస్ అయితే చూస్తున్నాం విజయాన్న రాజన్న వల్ల. ఇంకా చూసాం, ఇంకా ముందుగా ఎట్లాంటి ప్లేస్ చూస్తాం మనం. ఇంకా అంటే విజయనతో రాజబ్రోతో మెయిన్ విజయనతో రావడం ఏంటంటే తనకి బోర్డర్స్ ఎట్లుంటది హిస్టరీ బాగా తెలుసు అన్న. మ్యాక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లదాఖ్ అంటే అందరు వచ్చి అడ్వెంచర్ చేసిన బండి రివర్కర్స్ చేసిన పరదంగిని అంటారు. అయితే లదాఖ్ వచ్చిన బండి రివర్ కాసింగ్ చేసిన బండి కింద పడదంగిన అంటారు. అసలు అవన్నీ వేస్ట్ మాటలు. అసలు ఒక్క రివర్ కాసింగ్ తర్వాత ఇంతవరకు నాకు నేను మస్తు ఎక్స్పెక్ట్ చేసిన ఏంటంటే రివర్ కాసింగ్ వస్తే దిగాలి, వీడియో తీయాలి కంటెంట్ కోసం అనుకున్నా. అన్ని తుస్తుస్ మాటలే నాకు తెలిసి ఇంతవరకు. ఆఫ్ రోడింగ్లలో కానీ ఎక్కడన్నా కానీ మనకి బెల్లన తప్ప ఇంకేమైనా వెహికల్స్ కంటే ఏవో అన్న ఒక మాట చెప్తా ఏంటంటే అన్నకు ఎండోవర్ కావాలి, నాకు ఫార్చునర్ కావాలి, నాకు రేంజ్ లో ఉంటే వస్తారు లద్దాఖ్ అంటారు ఇష్టమా? ఫస్ట్ ఈ వీడియో కూడా మా అందరికి. ఎందుకంటే బెలూన్ అందరూ చీప్ అనుకుంటారు, దీని ఉన్న ఫెసిలిటీస్ దీనికి ఉన్న వాల్యూ ఏమో తెలియదు. అది ఏమంటే లూనర్ బండి ఉంటుంది ఇష్టమా? దాంట్లో మీరు రావచ్చు, మనకు సత్తా ఉంటే ఎట్లయినా రావచ్చు, నడుచుకుని కూడా రావచ్చు అన్న. సో ఫైనల్ గా అయితే మనం చేరుకున్నాం ఓపీ బాబా. ఓపీ బాబా అంటే ఓం ప్రకాశ్, ఇక్కడ ఒక గుడి స్థాపించారన్నమాట. అసలు ఒరిజినల్ గుడి అయితే అక్కడ లోపల ఉంటుంది చాలా, కానీ అది ఆర్మీ వాళ్ళకి మాత్రమే అలౌడ్. వచ్చిన టూరిస్టులకి చూపెట్టడానికి అండ్ వాళ్ళని అక్కడ అలౌ చేస్తే బాగోదు కాబట్టి. అది ఎందుకంటే ముందల పోతే విద్యాభూమి, ఇప్పటికీ అక్కడ వార్ జరుగుతూనే ఉంటుంది, అందుకని కామన్ పీపుల్ని అలౌ చేయరు కాబట్టి. టూరిస్ట్ ఎవరైనా వస్తారో వాళ్ళ కోసం ఇంతకుముందు మీకు చెప్పినట్టు అక్కడ మనకి క్యాఫ్టేరియాలో కొన్ని వస్తువులు కొంటాం కదా, అలాగ వాళ్ళకి హెల్ప్ అవుతుంది టూరిస్టులు వస్తుంటే. వాళ్ళ కోసం చూపెట్టడాని కోసం ఇక్కడ ఒక గుడి అయితే కట్టారన్నమాట ఓపీ బాబా. సో గంటని కొట్టేసి లోపలికి పోదాం. శివలింగ అభిషేకం అయితే జరుగుతూనే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఎదురుగా చూసుకుంటే త్రిశూలం, డమురం అన్నీ పెట్టి ఉన్నారు. లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఏంది ఎట్లా అనేది చూద్దాం. లోపల గుడి చూసుకుంటే ఇలా ఉంటుంది మనకి. చూడండి గుడి మొత్తం వచ్చేసి ఇట్లా లోపల. ఇది ఓపీ బాబా మూర్తి. నేను పక్కనే శివుడు, సాయిబాబా, వినాయకుడు, బుద్ధుడు, కృష్ణ, మా దుర్గా అండ్ మన యేసు ప్రభు, శివుడు, వినాయకుడు. చూడండి అన్నీ అండ్ ఇంక్లూడింగ్ మనకి ఇక్కడ మక్కా మస్జిద్ అంటారా ఆ ఫోటో కూడా ఉంటుంది. మెయిన్ నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే
ఈ ఇండియన్ ఆర్మీ వీళ్ళు, ఇండియాలో ఉండే ఎవరైనా కానీ మతం అనేది లేదు, ప్రతి ఒక్కరు ఒకటే, మనం అందరం ఒకటే అని అన్ని దేవుళ్ళ ఫోటోలు ఇక్కడ మనకి కనిపిస్తుంటాయి. అండ్ మీకు ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలి, ఇక్కడ మీకు ఎదురుగా మంచుకొండ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నేను నిలబడిన ప్లేస్ నుంచి 37 కిలోమీటర్స్ పోతే చైనా బార్డర్. అండ్ ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఎంత గ్రేట్ అంటే, మంచుకొండలలో మనం నిలబడితేనే చేతులు కాళ్ళు మొద్దుబారిపోయి మన స్కిన్, అంటే ఇక్కడ మనకి ఏది పెయిన్ వచ్చినా ఏదైనా దెబ్బ తగిలినా మనకు స్పర్శ తెలియదు. అలాంటి సిచ్యువేషన్లలో కూడా ఆల్మోస్ట్ 3-5 ఫీట్ మంచు ఉంటుంది అంట. ఆల్రెడీ మీకు మంచుకొండ మీద మంచు కనిపిస్తుంది చూడండి, ఇక్కడ నేను మాట్లాడుతుంటేనే ఆయాసం వస్తుంది. ఆ మంచుకొండలలో ఒక వందల టీములు, ఆర్మీ టీములు ఇప్పటికీ కాపలాగాస్తున్నారు. ఇప్పటికీ ఆ మంచుకొండల పైన ఇక్కడ ఏవైతే మీకు హిమాలయస్ కనిపిస్తున్నాయో ఈ హిమాలయస్ల పైన ఇప్పటికీ 100 టీములు కాపలాగాస్తున్నారు. ఎందుకంటే వన్స్ వాళ్ళు ఈ కొండ ఎక్కి దిగి వచ్చేసారంటే ఇదంతా ఓపెన్ ప్లేస్ కదా, ప్లెయిన్ ఏరియా, ఈజీగా మనని అటాక్ చేయగలరు. కాబట్టి వాళ్ళు రాకుండా 100 టీముగా 6 నెలల దాకా పైననే ఉంటూ వాళ్ళని చూసుకుంటూ ఎప్పటిదప్పుడు యుద్ధాలు జరుగుతూనే ఉంటుంది. అందుకే ఇది ముందల యుద్ధ భూమి అంటారు. సో ఇప్పటికీ వార్ జరుగుతూనే ఉంటుంది, వాళ్ళు మనని రక్షిస్తూనే ఉంటారు. ఈ విషయానికైతే ఆర్మీకి నిజంగా హార్ట్ఫుల్లీ ఒక సెల్యూట్ కొట్టాలి. ఐ లవ్ ఇండియా అండ్ ఐ ప్రౌడ్ టు బి ఐఎమ్ ఐ ఇండియన్. జా హింద్. అండ్ ఓపీ బాబా పూర్తి పేరు వచ్చేసి ఓం ప్రకాష్. అయితే సియాచిన్ ఆర్మీ దేవుడిగా ఎందుకు పూజిస్తున్నారు, ఇప్పటికీ ఏ పెద్ద ఉద్యోగం ఉన్న వ్యక్తులైనా కమాండర్స్ అయినా ఓపీ బాబాకి వెళ్ళి దండం పెట్టుకొని ఎందుకు వస్తున్నారు తెలుసుకుందాం. 1970-1981లో ఓపీ బాబా మన ఇప్పుడు ఏవైతే హిమాలయస్ కనిపిస్తున్నాయో అది గ్లేజర్ అంటారు, దాని మీద ఇంకా ముందరికి వెళ్ళిన తర్వాత మొత్తం ఐస్ మంచు మూసుకొని ఉంటుంది. అక్కడ మన ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఉంటుంది. అక్కడ సాధారణ ఒక ఆర్మీగా పనిచేసే ఒక ఓపీ బాబాకి పాకిస్తాన్ అండ్ ఇండియా మధ్యలో ఏదో వార్ జరిగింది. ఆ వార్ జరిగిన తర్వాత ఓపీ బాబా ఏమయ్యాడు, అసలు ఉన్నాడా లేదా అనేది ఇప్పటికీ ఎవరికి తెలియదు, అదొక పెద్ద మిస్టరీ. అయితే ఇప్పటికీ ఎవరైతే ఆ కొండ మీద గ్లేజర్ 20,000 ఫీట్ ఎత్తు ఉంటాయి ఆ కొండలు, ఆ కొండ మీదకి ఎవరైతే ఉద్యోగం చేయడానికి పోతారో, ఇప్పటికీ ఆ బోర్డర్ దగ్గర కాపలగాయానికి ఎవరైతే పోతారో వాళ్ళందరికీ అక్కడ ఏమైనా ఆపద వస్తే ఓపీ బాబా కళ్ళలో కనిపించి ఇక్కడ ఉండకండి, ఇప్పుడు చాలా డేంజర్ ఉంది, లేకపోతే ఎదటి కంట్రీ, ఇప్పటికీ పాకిస్తాన్ ఆర్మీ మన ఇండియన్ ఆర్మీ మీద ఏదైనా కుట్ర చేస్తుంటే ఆ గ్లేజర్ మీద ఉండే మన సైనికులకి ఏదైనా ఆపదే వస్తే ఆ ఓపీ బాబా కళలో కనిపించి కానీ లేకపోతే వాళ్ళకి ముందుగానే ఏదో ఒక రూపంలో జాగ్రత్త అనేది కలిగిస్తుంటాడు, వాళ్ళని రక్షిస్తూ ఉంటాడు. అందుకని అక్కడి ఆర్మీ ఓపీ బాబాని దేవుడిగా భావిస్తుంటారు. అండ్ ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది, ఇది మెయిన్ రీజన్ ఓపీ బాబా. చూడండి మీరు ఇక్కడ షూస్ కూడా చూసుకోవచ్చు, మొత్తం కొస ఉంటాయి. అండ్ ఇది కొండల మీదకి ఎక్కిన తర్వాత మొత్తం ఇప్పుడు మనకి ఇట్లా నేల ఎలా కనిపిస్తుంది, అలాగే ఆల్మోస్ట్ మీకు 3-4 ఫీట్ హైట్లలో మంచు ఉంటుంది అంట. సో ఆ గ్రిప్ల కోసం షూ కానీ వాళ్ళ క్లాత్ కానీ వాళ్ళ బ్యాగ్ కానీ మొత్తం చేంజ్ అయిపోతుంది. సో ఇదిని ఇక్కడ మనకి నీట్గా ఇలా చూపెట్టారు. ఐ లవ్ సియాచిన్. సెల్ఫీ ఫోటోలు సెల్ఫీ దిగాలంటే అంటే ఎవరెవరైతే డై అయి ఉన్నారో వాళ్ళ కోసం ఒక మెమోరియల్ కట్టారు ఇక్కడ. భగవద్గీత జా హింద్ మేరీ భారత్ మహాన్. లాస్ట్ లిస్ట్ చూసుకుంటే మనకి 947 మంది అమరవీరులు, అది కూడా 2021, ఇంకా 2022ది అయితే ఎంట్రీ చేయలేదు. సో ఉప్పులి ఏది ఎంట్రీ అవ్వద్దు ఇప్పటి నుంచి, అంతా మంచిగా ఉండాలి, ప్రతి ఇండియన్ ఆర్మీ హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటూ జై భారత్ మాతాకి జై మేరీ ఆర్మీ
మహాన్. ఇంత చూపెట్టిన తర్వాత ఇంకా నేను ఈ వ్లాగ్లలో ఇంకా ఏమో చెత్త చదార్థం ఇవ్వదలుచుకోలేదు. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తా. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయకపోయినా పర్లేదు, సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు. మేరీ భారత్ మహాన్, జై హింద్, జై భారత్ మాత. ఆర్మీకి ఒక జై కొట్టండి, అంతే చాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా, అంతేగా.